కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్, కొండా విశ్వేశ్వరరెడ్డి బండి సంజయ్కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు వైట్ ఛాలెంజ్ విసిరడం తెలంగాణ రాజకీయాల్లో ఓ కొత్త ఒరవడి మొదలైంది. ఇంతవరకు గ్రీన్ ఛాలెంజ్లు విన్నాం, ఇప్పుడు వైట్ ఛాలెంజ్ వింటున్నాం. సో ఇందులో పరస్పరం దూషించుకోవడము, పరస్పరం ప్రశ్నించుకోవడము, ఆరోపించుకోవడము, ఇది ఎలా ఉన్నప్పటికీ ఈ ప్రక్రియ ఒక ప్రయోజనాన్ని మాత్రం నెరవేరుస్తుంది. డ్రగ్స్ వాడకం వల్ల కలిగేటువంటి ప్రమాదాల గురించి సమాజానికి చైతన్యాన్ని పరచడానికి ఉపయోగపడుతోంది. సో ఈ ఛాలెంజ్ వల్ల కనీసం డ్రగ్స్ పైన అవేర్నెస్ పెరిగి ప్రభుత్వాలు గట్టిగా వ్యవహరించి ప్రజల్లో ముఖ్యంగా యువతరంలో డ్రగ్స్ పట్ల ఒక వెగటు భావాన్ని కనుక కలిగించగలిగితే అది ఆ మేరకు రాజకీయ నాయకుల వైట్ ఛాలెంజ్ సమాజానికి ఒక రియల్ ఛాలెంజ్గా మారాలి. అయితే సమాజానికే కాదు, ఇవాళ వాస్తవం మనం అవునన్నా కాదన్నా అనేక పాఠశాల విద్యా సంస్థల్లో, ఈవెన్ స్కూళ్ళల్లో కూడా ఈ డ్రగ్స్ అనేది ఎంటర్ అయిందన్నది మాత్రం వాస్తవం. మనం దాన్ని పైకి అంగీకరించాం, కానీ చాలా స్కూళ్ళలో ఈ ధోరణి ఇది మొదలైంది, డ్రగ్స్ కన్సంప్షన్ అన్న ఆందోళన వ్యక్తమవుతుంది. హైదరాబాద్ నగరంలో అనేక పబ్బుల్లో కూడా ఈ డ్రగ్స్ వాడకం ఉంది, అనేక చోట్ల ఇది జరుగుతోంది, డ్రగ్స్ స్మగ్లింగ్ అనే చర్చ జరిగింది. సినిమా ఇండస్ట్రీలో కూడా పలుకుబడిన కలిగిన వారు దీని వెనకాలన్నారు. ఇలాంటి విమర్శలు చాలా వచ్చాయి. ఇప్పుడు ఈ వైట్ ఛాలెంజ్ నుంచి ఒకటి ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ ఏంటంటే, డ్రగ్స్ స్మగ్లింగ్ పైన, డ్రగ్స్ కన్సంప్షన్ పైన, డ్రగ్స్ రవాణా పైన తీవ్రమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి. ఇప్పుడు కేటీఆర్ డ్రగ్స్ తీసుకున్నాడా లేడా అనే చర్చలో అర్థం లేదు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకున్నాడని నేనైతే అనుకోవడం లేదు, కానీ అది ముఖ్యం కాదు. ముఖ్యమైందంటే కేటీఆర్కు ఛాలెంజ్ ఏంటంటే, డ్రగ్ ఫ్రీ తెలంగాణ మనం సాధించలేమా? కేసీఆర్కు ఛాలెంజ్ ఏంటంటే, డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ మనం ఎందుకు సాధించలేము? ఇలా పంజాబ్ లాంటి రాష్ట్రం డ్రగ్స్తో వణికిపోతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. పంజాబ్ సమాజం ఇలా ఆందోళనకరమైన స్థితికి చేరుకుంది. సో ఆ పరిస్థితి తెలంగాణకు రాకూడదు. పొలిటికల్ పార్టీస్ ఒక బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలి. ప్రభుత్వాలు ఈ సినిమాకు డ్రగ్స్కు లింక్ ఉందంటూ ఏళ్ల తరబడి విచారణలు జరుపుతాయి, ఆ విచారణలో ఏమీ తేలదు. కొంతమంది ప్రముఖ సినీ తారల్ని, సినీ యాక్టర్లను పిలుస్తుంటారు, సినీ ప్రముఖుల్ని పిలుస్తుంటారు, తర్వాత చివరకు ఏమైందంటే ఏమీ తెలియదు. ఇప్పుడు మొత్తం ఈ సినిమా ఇండస్ట్రీ డ్రగ్స్ ఇన్వెస్టిగేషన్లో అల్టిమేట్గా ఏమైంది ఎవరికి తెలియదు. ఈలోగా అకున్ సబర్వాల్ను పక్కకు తప్పించారు, మరి దానికి కారణం ఏందో కూడా తెలియదు. సో ఎవరికి శిక్ష పడ్డది ఈ మొత్తం విచారణలో? డ్రగ్స్ మిథ్య, సినిమా ఇండస్ట్రీ మిథ్య, అంతా మిథ్య అని అనుకుందామా? సో గజం మిథ్యలాగా మనం సంతృప్తి పడతామా? ఖచ్చితంగా డ్రగ్స్ అనేది తెలంగాణ సమాజంలో ఉపయోగిస్తున్నారన్నది నిజం. దీన్ని ఎక్కడి నుంచి వస్తుంది, దీన్ని ఎలా అరికట్టాలనే ఆలోచన ప్రభుత్వంకి చేయాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈ వైట్ ఛాలెంజ్ ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్. ఈ డ్రగ్స్ స్మగ్లింగ్, డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్, డ్రగ్స్ కన్సంప్షన్ను మనం ఎలా ఎదుర్కోవాలి. ఇక రెండవది ఇంకొక ఛాలెంజ్ కూడా లీడర్స్కు, రాజకీయ నాయకులు సమాజానికి ఆదర్శంగా ఉండాలి. వారు తమ వ్యక్తిగత ప్రవర్తనతో ఆదర్శంగా ఉండడమే కాదు, సమాజాన్ని చైతన్యపరచడంలో కూడా ముందుండాలి. సో అందువల్ల ఇలా వ్యక్తిగతంగా ప్రాణా నాయకుడు డ్రగ్స్ తీసుకున్నాడు, నువ్వు తీసుకున్నావు, నీవు పరీక్షలకు సిద్ధమా, నేను పరీక్షలకు సిద్ధమా అనే ఆరోపణలు, ప్రత్యారోపణల వల్ల ప్రయోజనం లేదు. రాజకీయ నాయకులు అందరూ కలిసి సమాజానికి అప్పీల్ చేయాలి. సో ఒక వైట్ ఛాలెంజ్ టు ద కలెక్టివ్ పొలిటికల్ లీడర్షిప్ ఏంటంటే, కలెక్టివ్ పొలిటికల్ కాన్షియన్స్కి అప్పీల్ ఏంటంటే, మీరు కాలేజీలకు వెళ్ళండి, మీరు స్కూళ్ళకి వెళ్ళండి. సో నాయకులుగా సమాజం పైన ప్రభావం ఉన్నటువంటి సెలబ్రిటీలుగా ఒక్క పొలిటికల్ లీడర్లే కాదు, సినీ ప్రముఖుల నుంచి మొదలుకొని అందరూ కూడా ఈ డ్రగ్స్ పైన యుద్ధం ప్రకటించి ఒక పెద్ద ప్రచారానికి కూడా సిద్ధపడాలి. ఇది కూడా ఒక వైట్ ఛాలెంజ్. అయితే వైట్ ఛాలెంజ్ దగ్గర ఎందుకు కాగాలి? నిజంగా డ్రగ్స్ కన్నా మహమ్మారిగా ఉన్నది మద్యం. ఏ మద్యం పైన బ్రౌన్ ఛాలెంజ్ ఎందుకు విసరకూడదు? అందువల్ల నేను విసురుతున్నది ఏంటంటే, రాజకీయ నాయకులకు బ్రౌన్ ఛాలెంజ్ విసురుతున్నాను. మీరు రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మేము మద్యం ముట్టము, గతంలో ముట్టలేదని ఛాలెంజ్ తీసుకోమని నేను అనడం లేదు. ఎందుకంటే అది ఆ మాట అంటే చాలా కష్టం, ఎందుకంటే మద్యానికి రాజకీయాలకు మధ్య ఉన్న సంబంధం మనకు తెలుసు. సో అందువల్ల ఆ మాట నేను అనడం లేదు. కనీసం ఇక్కడ నుంచి మేము గతంలో ముట్టలేదని ఛాలెంజ్ చేయండి, పోనీయండి, గతం వదిలేయండి,
ఇక్కడ నుంచి మద్యం ముట్టము అని ఛాలెంజ్ చేయండి, మద్య రహిత తెలంగాణ సాధిస్తామని ఛాలెంజ్ చేయండి. ఇవాళ అమ్మాయిలపైన అత్యాచారాలకు మొదలుకొని అనేక రకాల నేరాలకు మద్యం కారణం కదా. ప్రభుత్వానికి ఒక మద్యం ఛాలెంజ్ విసురుదాం. మద్యం ద్వారా వచ్చిన ఆదాయంతో ఆధారపడిన ఒక ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థలు మనం నిర్మించలేమా? అంటే మద్యం తాగి ప్రజలు మద్యం తాగి శారీరకంగా ఆర్థికంగా శిథిలమవుతేనే బంగారు తెలంగాణ సాధించగలమా? ప్రజలు మద్యానికి అలవాటు పడి పేదవారైతేనే దళిత తెలంగాణ సాధించగలమా? ఇవాళ ఆశ్చర్యం అవుతుంది. నేను గతంలో కూడా చెప్పాను, మీరు మద్యం తాగి మీ లివర్ చెరగొట్టుకోండి, మేము ఆరోగ్యశ్రీలో మీ లివర్కు చికిత్స చేస్తాం. మీరు మద్యం తాగి సావండి, మీ భార్యకు వైధవ్య పింఛను ఇస్తాం. ఇది కదా మనం చెప్తున్నది. మీరు మద్యం తాగి అకాల వార్ధక్యం తెచ్చుకొని కావాలంటే మేము మా వృద్ధాప్య పింఛను ఏదో 40,000 కూడా తగ్గిస్తాం. సో ఇది ఎక్కడి రాజకీయం నాకు నిజంగా అర్థం కాదు. అందువల్ల మద్యరహిత తెలంగాణ కూడా ఈ బ్రౌన్ ఛాలెంజ్ను రాజకీయ నాయకులు స్వీకరించాలి. వైట్ ఛాలెంజ్ గురించి ఇది ఎంతకాలం ఒక 2 రోజులు 3 రోజులు నడుస్తే తర్వాత అందరం మర్చిపోతారు. నిజంగా డ్రగ్స్ కన్నా కూడా పాలిటిక్స్లో సమాజంలో బాగా ప్రమాదకరంగా వ్యాపించి ఉన్నది మద్యం. ప్రతి గ్రామంలో మీకు మద్యం కనబడతాయి, డ్రగ్స్ అన్నా రహస్యంగా ఉంటాయి. మద్యం అయితే బహిరంగంగా జరుగుతుంది కదా. ఎందుకు మరి మద్యరహిత తెలంగాణ కొరకు, మద్యరహిత సమాజం కొరకు రాజకీయ నాయకులు బ్రౌన్ ఛాలెంజ్ విసురుకోరు అనేది ఇవాళ అన్ని రాజకీయ పార్టీల నాయకులకు నేను విసురుతున్నటువంటి బ్రౌన్ ఛాలెంజ్.